అన్నపూర్ణ ఫోటో స్టూడియో సాంగ్ లాంచ్ చేసాం ఇప్పుడే. నా ఫస్ట్ టైం చేయటం, అందుకనే కొంచెం టెన్షన్గా ఉంది నాకు. అండ్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ, డైరెక్టర్ చందు గారికి అండ్ మా డార్లింగ్ చైతన్యకి అండ్ లావణ్య గారికి, రాఘవకి అండ్ అందరు మిగతా టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ గారికి అండ్ లిరిక్స్ రాసిన మౌలి గారికి, పాడిన సాయి చరణ్ గారు. చాలా బాగుందండి సాంగ్, ఇప్పుడే చూశాను. పంకజ్ గారు కూడా చాలా బాగుంది అండి, కొన్ని విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. అంటే మనకి మా ఈ తక్కువ బడ్జెట్ సినిమాల్లో అంత మంచి విజువల్స్ తీసుకురావడం చాలా కష్టం, బాగా తీసుకొచ్చారండి. అది ఆల్ ది బెస్ట్ అండి అందరికీ, అంతే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సుహాస్ గారికి, ఆయన వాల్యుబుల్ టైం ఇచ్చి మా టీం అందరికీ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ సాంగ్ వచ్చి సినిమాలో స్టార్టింగ్లో వస్తుంది. ఈ సినిమాలో ఈ సాంగ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అసలు ఆ ఊరు ఎలాంటిది, ఇందులో ఈ సినిమాలో ఆ ఊరు అనేది ఒక క్యారెక్టర్ లాంటిది, ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండే లాంటి సాంగ్ అన్నమాట ఇది. ఆ ఊరు జాగ్రఫీ ఏంటి, ఆ ఊళ్ళో మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ అవుతాయి. అండ్ సినిమా ఎంత అథెంటిక్గా ఉంటుంది, ఆ విలేజ్ నేటివిటీ ఎలాంటిది ఉంటుంది అనేదంతా కూడా ఈ సాంగ్లో పిక్చరైజ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు ప్రిన్స్ హెన్రీ, దానికి వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చిన మన శ్రీనివాస్ మౌళి గారు, అలాగే మంచి విజువల్స్ ఇచ్చిన పంకజ్ తొట్టాడ, మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన యశ్ రంగినేని గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ వచ్చి మా సినిమా పాట థర్డ్ సింగిల్ సయాట లాంచ్ చేయడం చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఐ నో అంటే మేమిద్దరం వి వాంటెడ్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్, ఎలా కష్టపడ్డాం ఇవాళ నా పాట సుహాస్ చేయడం, ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా ఇలా చాలా పాటలు చేయాలి, చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలి, అంబాజీపేట పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం డార్లింగ్. సో సయ్యాట ఇది సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ అండి. ఒక ఊరిని ఎంత బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేయవచ్చో అంత బ్యూటిఫుల్గా రాశారు మౌలి గారు, అంతే బ్యూటిఫుల్గా ట్యూన్ ఇచ్చింది మా ప్రిన్స్ హెన్రీ. అండ్ సాయి చరణ్ గారు ఇస్ డన్ ఎ బ్యూటిఫుల్ జాబ్, పాట పాడింది సాయి చరణ్ గారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుహాస్ గారు ఫర్ లాంచింగ్ థర్డ్ సింగిల్ ఆఫ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ముందు వచ్చిన రెండు పాటలు ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు, సో థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ దాట్. అండ్ ఈ పాట సయ్యాట సాంగ్ తొందరలో మీ ముందుకు వస్తుంది, సో మీ అందరికీ ఇది కూడా, ఈ సాంగ్ ముందు సాంగ్లు ఎంత ఆదరించారు ఈ సాంగ్ కూడా మీ అందరికీ అంతే బాగా నచ్చుతుంది. ఈ సాంగ్కి మంచి ట్యూన్ ఇచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ గారు. అండ్ ఆ ట్యూన్కి వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చారు మా శ్రీనివాస్ మౌలి గారు, సాయి చరణ్ గారి వండర్ఫుల్ వోకల్స్. అండ్ ఈ సాంగ్ మోస్ట్లీ అబౌట్ ఊరు, మా మూవీలో ఊరు కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది, సో ఆ ఊరిని అందంగా విజువలైజ్ చేసినందుకు పంకజ్ గారికి మా డిఓపి గారు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ అన్నిటి వెనక విజువలైజ్ అన్నిటికీ విజన్ ఉన్న మా చందు గారికి, మా డైరెక్టర్ చందు గారికి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. సో ఈ సాంగ్కి రిలీజ్ చేసిన సుహాస్ గారికి ఎంతో థ్యాంక్స్ అండి, అండ్ మా డైరెక్టర్ చందు గారు అండ్ ఎస్ సార్కి చాలా థ్యాంక్స్ అండి, ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ సాంగ్ని మీ ముందుకి మంచి ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ ఎథ్నికల్గా తీసుకొస్తున్నామండి. ఎవ్రీ రెగ్యులర్ ఫోక్ లాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా అందరికీ నచ్చేలాగా దీన్ని డిజైన్ చేసి సౌండ్ చేసి దానికి లిరిక్స్ రాసిన మా మౌలి గారు అండ్ సాయి చరణ్ గారు ఎంతో బాగా పాడి, మరి ఇది మంచిగా మిక్స్ చేసి దీని సౌండింగ్ కూడా బాగా వచ్చేలా చేసిన వినయ్ గారికి, అందరు కూడా దీన్ని టీమ్ వర్క్ లాగా బాగా చేసి మీ ముందుకు అందించాము, మీరు విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను. సో ముఖ్యంగా చందు గారికి చాలా థ్యాంక్స్, ఒక పాటను పిలిచి దెన్ మొత్తం మూడు పాటలు రాయించారు. అండ్ యష్ గారికి కూడా థ్యాంక్స్. సో అసలు ఈ పాట యాక్చువల్లీ ఊరి గురించి, సో ఇది నేను ఎక్కువ వెర్షన్స్ కూడా రాసాం యాక్చువల్లీ. సో బికాజ్ అంటే జస్ట్ మన డైరెక్టర్ గారు అంటే బేసిక్గా అంటే ఆయన ఉద్దేశం ప్రకారం ఊరు కూడా ఒక క్యారెక్టర్, అండ్ దెన్ ఊరు జియోగ్రఫీ ఉండాలి, విజువల్స్ ఉండాలి, దెన్ కథ గురించి చిన్న గ్లిమ్స్ ఇవ్వాలన్నమాట. సయ్యాట విధి సయ్యాట కథరా అని రాసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట, అంటే చిన్న గ్లిమ్స్ ఇస్తుంది విధి సయ్యాట అనేది. అలానే ఊరిని కూడా చాలా బాగా రకరకాల పోలికలతోటి బాపు బొమ్మలాగా, సంక్రాంతి ముగ్గులాగా, అమ్మాయి సిగ్గులాగా ఇలా అంతా చేసామన్నమాట. ఈ సాంగ్ మెయిన్గా ఊరిని ఎస్టాబ్లిష్ చేస్తూ చేయాలి. సో చాలా లొకేషన్స్ తిరిగాం. సో లొకేషన్స్ తిరిగి మంచి ప్లేసెస్ చూసి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ చేయడానికి చాలా డేస్ పట్టింది. ఈ పాట నాకు తెలిసి సుహాసే లాంచ్ చేయాలి,
ఎందుకంటే ఈ పాట ఎంత బ్యూటిఫుల్, మనడు అంత మనడు మనసంతా బ్యూటిఫుల్. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్, చైతన్య నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఒక రెట్రో మూవీలో చేయాలి, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ నేను గ్రాప్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు కల్పించిన డైరెక్టర్ చందు గారికి అండ్ ప్రొడ్యూసర్ యాష్టంగ్ నేను గారికి రియలీ రియలీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.